సాధారణంగా రైళ్లు పట్టాలపైనే నడుస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక రైళ్లు వెళ్లాలంటే పట్టాలు ఉండాల్సిందే. మామూలు రైళ్లు, మెట్రో రైళ్లు, బుల్లెట్ ట్రైన్, ఇలా ఎంతటి స్పీడ్గా వెళ్లే ట్రైన్ అయినా సరే పట్టాలపైనే వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ రైళ్లు మాత్రం పట్టాల మీద కాదు, గాల్లో వెళ్లాడుతూ పట్టాలు కింద నుంచి వెళ్తున్నాయి. ఎక్కడో ఏమిటో, అలా గాల్లో ఎందుకు వెళ్తున్నాయో చూసేద్దామా మరి. జర్మనీలోని ఉపార్టల్లో మెనో రైలు పట్టాలపై కాకుండా పట్టాల కింద నుంచి వెళ్తుంది. ఇది దాదాపు 120 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 1901లో దాదాపు 19,200 టన్నుల ఉక్కును ఉపయోగించి దీనిని నిర్మించారు. ఇది ప్రతిరోజు దాదాపు 85,000 మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఉపార్టల్ సస్పెన్షన్ రైల్ కింద ఇవి నడుస్తాయి. ఈ రైళ్లు రోప్ వేలా వేళ్లాడుతూ వెళ్తాయి. కానీ ఇందులో ప్రయాణించడం సాహసమనే చెప్పాలి. ప్రతిరోజు 13.3 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైళ్లు దాదాపు 20 స్టేషన్లు దాటుతుంది. ఈ రైలు గాల్లో వేళ్లాడుతున్నప్పటికీ సాధారణ రైల్లో ప్రజలు కూర్చోటానికి ఉండే ఏర్పాట్లన్నీ ఇందులోనూ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ రైలు భూమి మీద నుంచి 39 మీటర్ల ఎత్తులోంచి వెళ్తుంది. జర్మనీకి వెళ్లేవారు తప్పకుండా ఈ రైల్లో ప్రయాణించాల్సిందే. ప్రపంచంలోనే అతి పురాతన మోనో రైల్గా ఇది గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హ్యాంగింగ్ కార్లు, ఎలివేటెడ్ రైల్వే కింద నడుస్తున్న ఈ రైలు ప్రయాణం భిన్నమైందే కాదు, అద్భుతమైందనే చెప్పాలి.